నమస్తే. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా నిమగ్నమైపోయి చేస్తాము కొన్ని కొన్ని సేవలు. ఇప్పుడు పులికాప్ చేసిన తర్వాత అందంగా ఉంటాడు స్వామి కదా, చక్కగా బొట్లవి పెట్టుకొని మనం ఆ సేవ చేసిన తర్వాత ఆయన అందుకున్నాడు, ఆ మన సేవను అందుకున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి భావోద్వేగానికి లోనవుతాం ఖచ్చితంగా, కళ్ళమట్టి నీళ్లు కారుతాయి. ఒక్కోసారి గూస్ బంప్స్ వస్తాయి, రోమాలు నిక్కబడుచుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి ఏదైనా చదువుతున్నప్పుడు లేకపోతే ఇట్లా ఒళ్ళు గగ్గుల పాటుకి గురవుతూ ఉంటుంది. వీటిలన్నింటినీ ఎలా అర్థం చేసుకోవచ్చు? మనం స్వామిని తయారు చేసిన తర్వాత మనం పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో అలానే చూసుకుంటాం. మొత్తం పులికప్ చేసిన తర్వాత అప్పుడు అంతకు ముందు రోజు కంటే కూడా ఇంకొంచెం నవ్వు విస్తరించినట్టుగా ఉంటుంది. అంటే ఇంకొంచెం బ్రాడ్ స్మైల్ అనేది కనపడుతుంది. ప్రతి దేవీ దేవత ఫోటోల్లో అలా కనపడుతుంది. సేవ సమర్పించుకున్నాము అనే భావన మనలో ఉండడము, ఆ సేవని తప్పకుండా స్వామి ఎంత చిన్న సేవ అయినా కూడా వెంటనే అందుకునేంత దయాళువు పరమాత్మ ఒక్కడే. మనం ఎంత చేసినా కూడా నాకేం చేసావు నువ్వు అని అడుగుతారు. రేపు పొద్దున మన పిల్లలే కావచ్చు, ఒక్కొక్కసారి ఎవరైనా కావచ్చు, హెల్ప్ చేసి తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ఇంత చేసిన వెంటనే కూడా అందుకునే తత్వం పరమాత్మకు ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపించింది అంటే నీ సేవను అందుకున్నట్టే. నువ్వు తప్పకుండా తమలపాకులు హారతి చేస్తున్నప్పుడు నీకు అనిపిస్తూ ఉండాలి. చాలా ప్రతి వారం అనిపిస్తుంది, ఒక స్మైల్ వచ్చేస్తుంది, చేసుకున్నాము. అలా గగురు పొడిచింది, గూస్ బంప్స్ వచ్చాయి అంటే మాత్రం తప్పకుండా అమ్మవారు వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరించి హారతిని అందుకున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. ప్రకృతి కూడా తొందరగా మనకి చూడు, మనం శ్రీశైలం వెళ్ళాం, కాస్త చల్లగాలి వస్తే బాగుండదు కానీ వెంటనే చల్లగాలి వచ్చిందా అంటే ఏంటి, అక్కడ వెంటనే మనకి భగవంతుడిని ఎప్పుడైతే మనం దర్శించుకుంటూ ఉంటామో ప్రకృతిలో కూడా కనపడుతూ ఉంటుంది మనకి. ఇందాక మనం చదువుకున్నాం అవునా, ఏమని చదువుకున్నాం, ఆబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని అని, దాని గురించి మొత్తం ఎలా ఉంటుంది ఏంటనే చదువుకున్నాం. ఇప్పుడే నీకు కనపడింది భ్రమరమే వచ్చింది, భ్రమరం వచ్చింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే వెళ్ళట్లేదు అనుకుంటుంటే అమ్మా నీ గురించి అర్థమైంది అనగానే వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే మనం ఏదన్నా అంటే ఆవిడ మనం చదువుతున్నాం కదా, ఎంతో ఆ టైంలోకి వెళ్ళిపోయాం మనం. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని గురించి పరమాచార్య గారు ఏం చెప్పారు, ఆ సమయంలో ఆయన అర్థం ఎలా ఉంది ఏంటి అనేది ఆ టైంలోకి వెళ్ళిపోయి అర్థం చేసుకున్నాం, నువ్వైనా నేనైనా. కరెక్ట్. దాన్ని ఆవిడ స్వీకరించింది, ఆనందం పడ్డాను చూసావా మనం మనసులో, బా అమ్మవారు ఇంత ఇదా, ఇంత నిగూఢార్థం ఉందా అని మనం అనుకున్నాం చూసావా, అది నచ్చే అమ్మవారు ఆ రూపంలో వచ్చారు. లేకపోతే వేరే ఏదన్నా రావచ్చుగా, కీటకమే ఆ భ్రమరమే ఎందుకు రావాలి? అర్థమైందా నీకు? అంటే ఏంటంటే మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా, మనస్ఫూర్తిగా ఏదైనా చదివినా, అందుకే పారాయణ చేయండి, మనసు పెట్టి చేయండి అని అంటారు. రోజు విధి విధానంగా 7 చరిత్ర ఏదైనా చదువుకుంటుంటే నువ్వు ఏదైనా అనుకోవచ్చు, గురు చరిత్ర అనుకోవచ్చు, బాబాగారి చరిత్ర అనుకోవచ్చు, చండీ సప్తశతి పారాయణ అనుకోవచ్చు, నియమంగా కొన్ని అధ్యాయాలు చెప్తారు, ఇవి చదవండి, ఇది చదవండి అని చెప్పి. ఎందుకు, ఎలా చదవాలో, ఎన్ని చదవాలో అని కాకుండా ఇలా మనకి డిసిప్లిన్డ్గా ఇలా చేసేసారనుకో, మనం అవి చదివి వాటిలో ఉన్నది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది మనకి, అవునా కదా? 7 అధ్యాయాలు చదివేసి అందులో ఏముంది అని మిగతా రోజంతా ఆలోచించుకుంటూ వెళ్తాం, అవునా? అలా మనకి ఆ భగవంతుణ్ణి ఎలా అందుకోవాలి అనేది ఈ అర్థం చేసుకుంటే అమ్మవారు పలుకుతుంది అనేది, భగవంతుడు ఖచ్చితంగా పలుకుతాడు అనేది ఇదన్నమాట. సేవ చేసినప్పుడు మీకు కళ్ళమని నీళ్ళు వచ్చిన, సంతోషం అనిపించిన, ఎవరైనా అనుకోకుండా వచ్చి బలే అలంకరించుకున్నారే అని అన్న, ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను యూట్యూబ్లో, అలంకరణ చేసి పెడతారు కదా, మనకు ఎందుకు రాలేదు ఈ ఐడియా అనిపిస్తుంది. కానీ కొంతమంది ఏమంటారు, అలంకరణలు చూపించేసి ఊర్లో ఉన్నవాళ్ళు కూడా అలంకరణలు చేసుకునేటట్టు, డబ్బంతా నాశనం చేసుకునేటట్టు, నాకు పూలు తెస్తావా తేవా అని చెప్పి మొగుడిని హింసించేటట్టు అలంకరణలు పెడుతున్నారు అంటే
అమ్మవారికి పెట్టడానికి కొన్ని పువ్వులు తీసుకురండి అనడం హింస, అది హింస అని ఎలా అనుకుంటాం? ఏది హింస మాట? మీరు అలా మాట్లాడే మాట హింస. అది నిజంగా చెప్పాలంటే ఎంత చక్కగా అలంకరిస్తారు అమ్మవారిని అని అంటే చూస్తూ ఉంటే వీళ్ళు ఇలా అసలు ఇంట్లో పనేలా చేసుకుంటారు అనిపిస్తుంది కొంతమందిని. ఒక ఆవిడైతే నేను చూశాను పద్మిని, ప్రతిరోజు అమ్మవారికి స్నానం చేయించడం, ప్రతిరోజు అమ్మవారికి కళ్ళకు కాటికి పెట్టడం, గంధం పెట్టడం, ఇంట్లో పిల్లని ఎట్లయితే రెడీ చేసుకుంటామో అలానే ఇంకా అంత ఓపిక రావాలంటే ఎక్కడి నుంచి? అయితే ఎవరు చేసిన సేవని అపహాస్యం చేయకూడదు. కరెక్ట్, మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా, అలా చేస్తేనే వస్తుంది అమ్మవారు, మామూలుగా దండం పెట్టుకుంటే రాదా అంటే అది పొరపాటు. నువ్వు దండం పెట్టుకుంటేనే పలుకుతుందేమో, ఇవాళ మనం చదువుకుంటుంటేనే పలికింది అమ్మవారు. అలా ఏం చేస్తే ఎవరికి పలుకుతారో ఎవరికి తెలియదు. అయినా ఎవరు ఆనందం వారిది కనుక ఇప్పుడు మనం పిల్లల్ని రెడీ చేసి ఎంతైతే మురిసిపోతామో అలా తల్లిని రెడీ చేసి మురిసిపోతారు కొంతమంది. ఎగ్జాక్ట్ ఏముంది, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనుకోవడం పొరపాటు. అయితే ఇలా మనకి గనక అమ్మవారు మనకి ఏదన్నా అంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనేది గూస్ బంప్స్ అంటున్నారు. ఇప్పుడు అలా అనిపించిన ఒక్కసారి ఇట్లా వెన్నులోంచి ఇట్లా ఏదో ప్రసాదం తీసుకోవాలి స్వీకరించాలి అని కనుక మనకు అనిపిస్తే నేనేమి చేస్తాను అంటే డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ పెట్టేసి మిగతా ప్రసాదాలు పెడతాను, డ్రై ఫ్రూట్స్ అక్కడ ఉంచేస్తాను మిగతా తెచ్చుకుంటాను. అట్లా వెంటనే వినియోగించుకోవడము, ఊరు ఊరికే పడేసుకోకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నైవేద్యం అంటే వాళ్ళు ఏదో తినేసారా వాళ్ళు తిన్నారా అట్లా అని కాదు, వాళ్ళ నైవేద్యం అంటే వాళ్ళ నయనంతో చూడడం. అలా చూస్తే చాలు అదే మనకి ప్రసాదం, వాళ్ళు తిన్నారా తినలేదా అనేది తర్వాత విషయం. కానీ తప్పకుండా అందుకుంటారు స్వామి అని ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఇట్లా చాలామంది ప్రసాదం తీసుకుంటే బాబా గారు దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ నువ్వు వచ్చేసావేంటి, పరమాచార్య గారు ఒక ఆయన కాఫీ పెడుతూ ఉంటారు రోజు, అయితే పరమాచార్య గారికి కాలుతుందనమాట, ఏమైందండి అంటే ఇవాళ వేడివేడికి కాఫీ పెట్టేసావు నాకు అన్న, స్పీడ్గా వేడిది పెట్టేస్తాడనమాట. మనం వేడి నైవేద్యం పెట్టకూడదు అంటారు చూసావా, అదే స్వీకరిస్తారంటే ఏమో మన అదృష్టమో అంటే స్వీకరించవచ్చు. అప్పటి నుంచి ఆయన ఏం చేస్తారంటే చల్లటి కాఫీ పెడతారు, వేడి చేసుకోకుండా పెడతారు అనమాట. కాబట్టి అలా భగవంతుడి మీద నిశ్చలమైన భక్తితో నిర్మలమైన మనస్సుతో చేస్తే తప్పకుండా స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వివరించారక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.